అసోసియేషన్ పేరు ఏంటంటే టూల్ అండ్ గేజ్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అని ఒక 500 మెంబర్స్ ఉంటారు. దేశం మొత్తం మీద ఉన్న మోల్డ్ మేకర్స్ టూల్ మేకర్స్ అందరు కలిసి అసోసియేషన్ పెట్టారు. సో నేను చాలా రోజులు దానికి వైస్ ప్రెసిడెంట్గా ఉండింటి అండ్ 2015 నుంచి 18 వరకు నేను దాని ప్రెసిడెంట్గా చేశాను. ఆ టైంలో మేము చాలా రోడ్ షోస్ కండక్ట్ చేయటం, చాలా ఇండస్ట్రీస్ విజిట్ చేయటం, అంటే మా కస్టమర్స్ని పెద్ద పెద్ద కస్టమర్స్, ఇప్పుడు ఆటోమోటివ్, ఈ మా పెద్ద కస్టమర్ సెగ్మెంట్ ఏంటంటే ఆటోమోటివ్ సెగ్మెంట్. ఆటోమోటివ్ వాళ్ళకి చాలా మోల్డ్స్ అవసరం ఉంటుంది, షీట్ మెటల్ డైస్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్ ఇవన్నీ చాలా అవసరం ఉంటుంది. కాబట్టి మోల్డ్ మేకర్స్ టూల్ మేకర్స్ వాళ్ళకి చాలా అవసరం. సో వాళ్ళ అన్ని కంపెనీస్కి వెళ్ళి మేము చెప్పేది అన్నట్టు, మీరు ఇంపోర్ట్ చేయకండి, లోకల్గా కేపబిలిటీ అండ్ కెపాసిటీ డెవలప్ చేయండి. సో కెపాసిటీ అంటే ఎట్లో ఏదో రకంగా వస్తుంది, బట్ మీరు ఆ కేపబిలిటీ మీరు బిల్డప్ చేయాలి. ఒక మోల్డ్ ఇంపోర్ట్ చేసి వాళ్ళకి చూపించండి, సో వాళ్ళు నేర్చుకుంటారు, అది చూసి వాళ్ళు చేయగలరు, మీరు నెక్స్ట్ టూల్ వాళ్ళ దగ్గర చేయించండి, ఇలా రకరకాల పద్ధతిలో చెప్పి రోడ్ షోస్ అవి కండక్ట్ చేసేది అండ్ కాన్ఫరెన్సెస్. మా అసోసియేషన్ ఎవ్రీ ఇయర్ ఐటీఎస్ అని ఇంటర్నేషనల్ టూలింగ్ సమ్మిట్ అని కండక్ట్ చేస్తుంటుంది. మా ఫీల్డ్లో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అక్కడ వన్ ఫుల్ డే కాన్ఫరెన్స్, అది అందరి చేత మాట్లాడించి లేటెస్ట్ టెక్నాలజీ అవన్నీ మేము, సో ఎవ్రీ ఇయర్ అందరం కలుస్తుంటాం అక్కడ. సో ఇది మా అసోసియేషన్ చేసే యాక్టివిటీస్లో ఒకటి అన్నట్టు.